ఇది ఇంకొక సెకండ్ అడ్వెంచర్ కింద ప్లాన్ చేసాం. అండ్ నిఖిల్ గారు సార్ చెప్పండి సార్. అండ్ హౌ ఎగ్జైటెడ్ యూ అబౌ వెన్ యూ కేమ్ టు నో వెన్ కార్తికేయ సీక్వెల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సార్ అంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్స్ టు ప్లే అంటే ఎవ్రీ యాక్టర్కి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది. నిజంగా నాకు మహేష్ బాబు గారిని చూస్తే పోకిరి సినిమాలో మహేష్ బాబు నాకు చాలా ఇష్టం. అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమాలో ఓకే నేను చెప్తాను చెప్పనండి. సో ఖుషి సినిమాలో నా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం అండి, అందరికీ ఇష్టం. సేమ్ వే ఇప్పుడు మన ప్రభాస్ గారిని చూసిన బాహుబలి కానీ ఎవ్రీథింగ్. సో అలా చెప్పుకుంటూ పోతే ఎవ్రీ యాక్టర్ ఒక ఫేవరెట్ రోల్ చూడాలంటుంది. నాకు చాలామంది చెప్పేది ఏంటంటే కార్తికేయ సినిమాలో నువ్వేదైతే రోల్ చేసావో నువ్వు మళ్ళీ చేయాలి, దట్ ఈస్ యువర్ బెస్ట్ లుక్, దట్ ఇస్ యువర్ బెస్ట్ మూవీ అని చెప్పి చాలామంది అన్నారు. నాకు పర్సనల్గా యాక్టర్గా ఫస్ట్ పార్ట్ చాలా ఇష్టం. నేను అనుకున్నాను మళ్ళీ ఆ సెట్లోకి వెళ్తే బాగుండు, మళ్ళీ ఆ సినిమా చేస్తే బాగుండు అనిపించింది. అండ్ చందుబాయ్ కేమ్ విత్ ద స్టోరీ అండ్ ఐ వాస్ సో హ్యాపీ. ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్న రోల్, ఇట్స్ మై ఫేవరెట్ రోల్ అండ్ ఐమ్ హ్యాపీ టు డూ ద సీక్వెల్ ఫర్ దిస్. చందు గారు, కార్తికేయ 1 వాజ్ ఎ మ్యాసివ్ సూపర్బ్ హిట్ అండ్ వాట్ వుడ్ బి దిస్ కార్తికేయ 2 అట్ వాట్ లెవెల్ అండి? అండ్ ఫ్యాన్స్కి నిఖిల్ గారు ఫ్యాన్స్ కానీ ఓవరాల్ జనరల్ ఆడియన్స్కి హౌ ఎగ్జైటెడ్ ఇట్ విల్ బి అండ్ వాట్ లెవెల్? అంటే చెప్పాలంటే